వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. ఒకప్పుడు కాంగ్రెస్ కు ఆ నియోజకవర్గం కంచుకోట, కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ నెలకొన్న గోషామహల్ నియోజకవర్గంలో పార్టీకి అభిమానులు, పార్టీకి కార్యకర్తలు ఉన్నా వారిని నడిపించే బలమైన నాయకులు లేకుండా పోయారు. ఇక దీంతో గోషామహల్ లో కాంగ్రెస్ పని అయిపోయింది అన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి చెప్పుకోవాలంటే ముఖేష్ గౌడ్ మరణానికి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి. హైదరాబాద్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా వెలుగొందిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఉన్నప్పుడు గోషామహల్ కాంగ్రెస్ పరిస్థితి గొప్పగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. కాసేపు గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం పార్టీ నడిపించే నాయకుడే లేకుండా పోయింది. మార్క్ లీడర్ గా గుర్తింపు పొందిన ముఖేష్ 2014-18 జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. అనంతరం అనారోగ్య కారణంతో కన్నుమూశారు. తర్వాత ఆయన కుమారుడు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇక దీంతో పెద్ది సాయి కుమార్ అనే యువ నాయకుడు కాంగ్రెస్ లో టికెట్ ఆశిస్తూ అడపాదడపా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక మొత్తానికి గోషామహల్లో కాంగ్రెస్ బలంగా లేదు అనేది రాజకీయ విశ్లేషకుల నుండి బలంగా వినిపిస్తున్నమాట.